ఆడపిల్ల కాలు గడప దాటకూడదు, నవ్వు పెదవి దాటకూడదు తెలుసా? కారణము లేని నవ్వు, తోరణము లేని పందిరి, పూర్ణము లేని బూరే పనికి రావన్నాడు శాస్త్రకారుడు. మీకు ఇవేమీ తెలియవు. మీ ఇంగ్లీష్ బళ్ళలో లింకర్ ఎప్పుడు పుట్టాడు, డంకర్ ఎప్పుడు వచ్చాడు ఇవేదప్ప. రాముడెవరు, కృష్ణుడెవరు ఇవి చెప్పి తగలడు. నా వల్ల కాదర్రా బాబు, మిమ్మల్ని మీ ఇంగ్లీష్ చదువుల్ని బాగు చేయటం నా వల్ల కాదు. నాన్న ఎవరో పిలుస్తున్నట్టున్నారు చూడు. వచ్చే వచ్చే తప్ప. ఎవరయ్యా అది? ఎవయ్యా గురునాథం, పిలిచావా? అబ్బే లేదండి అయ్యా, సవర్ని పిలిచి మరీ సుత్తేయించుకుంటానండి అయ్యా. అంత ధైర్యమే నాకు. నీ బొంద సంతోషించాలి తెలివితేటకి. ఆ చెట్టాడి తగరాయ్. ఏమిటి ఏమిటయ్యా ఇది? సుత్తి సుబ్బారావు ఏమిటయ్యా? సుత్తేయించుకోవటం అలవాటు అయిపోయిందండి అయ్యా, పొరపాటు అయిపోయింది నా కర్మ. సుత్తి కాదండి అయ్యా, కత్తి. మోటార్ బైక్ నడిపేటప్పుడు దాని మీద లేచి నిలబడదని ఎన్నిసార్లు చెప్పాను మూర్ఖుడా. సరే గురుజీ, టెన్షన్ ఆపుకోలేకపోయాను. సరే ఎవరు చూడలేదు కాబట్టి సరిపోయింది. ఏ సముద్రైనా చూస్తుంటే ఎంత పరుగు పోయిందా మనకి. చూసానులే పాండురా. నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు వచ్చావా? ఎస్, ఎక్కడ ట్రబుల్ ఉంటే అక్కడ పాండ్ జేమ్స్ పాండ్ ఉంటాడు. కమికరు కయ్యి కక్క కాడ కవు కన్నా కరే కమీకటి. ఇక్కడ కోడ్ భాష మాట్లాడడానికి వీలేదు. ఇది కోడి భాష, కోతి భాష కాదయ్యా, స్వచ్ఛమైన కా భాష. కావాలంటే రేపలా నేర్పుతాను. అసలు ఏం జరిగిందండి? అమ్మాయి చెప్పు. మా అయ్య గారు మొన్ననే నేపాలం వెళ్లి వ్యాపారం కోసం వజ్రాలు తెచ్చారండి అయ్యా. ఈ అమ్మ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి తిల్లిపుని తుడుస్తుంటుందండియ్యా. ఓ గంట క్రితం ఈ అమ్మగారు వచ్చారండి అయ్యా, పాల కోసం డిపోకెళ్లి పాల సంచులు తెచ్చేసరికి హాల్ అంతా సీకటిగా ఉందండియ్యా. లేటే చూద్దును కదా, మా అయ్యగారు చచ్చిపడి ఉండారండి అయ్యా. ఈ అమ్మ చేతిలో అదిగో ఆ తుపాకుందండి, ఆ పక్కనే ఈ వజ్రాలు పెట్టి ఖాళీగా పడుందండి అయ్యా. ఇట్స్ ఆల్ రైట్. ఇదేనా టెలిఫోన్? నో నో నో, ఐ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. కళ్ళతో చూసిన ప్రత్యక్ష సాక్షి కథనాన్ని నమ్మి తీరాలి. కొంచెం ఇలా వచ్చి శవం పక్కన నిలబడండి. కొద్దిగా స్మైల్. ఇదేమైనా పెళ్లి ఫోటోనా స్మైల్ ఇవ్వడానికి మూర్ఖుడా? ఇది చావు ఫోటో, ఎక్స్ప్రెషన్ ఇలాగే బాగుంటుంది, తీసుకో. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. గుడ్ గుడ్. సి మిస్టర్ సౌమిత్రి, కాసేపు ఈ పని మనిషి మాట్లాడి నమ్ముదాం, ఓకే? కానీ నేను అర్జెంటుగా రెండు చిన్న ప్రశ్నలు అడగదలుచుకున్నాను, ఓకే? ఒకటి, నిజంగా జ్వాలే వజ్రాల కోసం సేట్ ని హత్య చేసి ఉండి ఉంటే పని మనిషి వచ్చేంత వరకు రివాల్వర్ చేతిలో పట్టుకుని ఎందుకు కూర్చుని ఉండాలి? క్యాచ్ మై పాయింట్. రెండు, ఒకవేళ ఉన్నా వజ్రాలు ఈ అమ్మాయి దగ్గరే దొరకాలి కదా, దొరికాయా? క్యాచ్ మై పాయింట్. నో, ఎక్కడ? నో, ఇది చాలా అన్యాయం. కేవలం ఒక్క మనిషి చెప్పే సాక్ష్యాన్ని బట్టి మనం నిర్ణయానికి రాకూడదు. అది సోకాళ్ళు ముద్దాయి హత్తుని కాల్చి చంపడం సాక్షి కళారా చూడలేదు. ఆమె చేతిలో రివాల్వర్ ఉంది కాబట్టి అనుమానంతో సాక్షి తన వర్షం మాత్రమే చెబుతోంది. వి కాంట్ జస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మిస్టర్ పాండురంగారావు. నో, కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. ఏదో ఒకటిలే, ఇది మా డిపార్ట్మెంట్ కి సంబంధించిన సమస్య, దీంట్లో నీ జోక్యం. కానీ నిష్కారణంగా ఓ ఆడపడుచు శిక్షించబడుతుంటే అడ్డుపట్టం భారతీయ పౌరుడిగా నా కర్తవ్యం. నీ కర్తవ్యాలు కాకరకాయలు కోర్టులో తెలుసుకో. ఓకే, జ్వాల నిర్దోషం నేను రుజువు చేసి తీరుతాను, అప్పుడు డిపార్ట్మెంట్ లో నీ పరువు ప్రతిష్టలు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించుకో సౌమిత్రి. పాండు, కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. చేతిలో దండం ఉంది కదా అని దండించాలని చూడకు, దాని టివు. ఇప్పుడు స్థిమితంగా ఆలోచించు, ఒక్కసారి ఆ ఫేస్ కేసు చూడు.
ఎస్ ఇంతటి అమాయకురాలు ఇంతటి దారుణమైన హత్య చేయగలిగింది అంటే నువ్వెలా నమ్ముతున్నావు? నీకెలా తెలుసు? మై సిక్స్త్ సెన్స్ టెల్స్ మీ, నేను తప్పినా నా సిక్స్త్ సెన్స్ తప్పదు. వజ్రాలు కాజేయడానికి వలపనిన వాడెవడో నిర్దాక్షిణ్యంగా ఈ స్టేట్ని చంపి పథకం ప్రకారం ఆ కేసు ఈవిడి మీదకి వచ్చేలా చేశాడు. ఐఎమ్ షూర్, ఐఎమ్ సారీ. చూడు పాండు, చూశాను కర్ర విరిగింది. అది కాదు, ఇంకేమిటి? కర్ర విరగకుండా పాము చావకుండా కేసు డీల్ చేయాలి, అది పద్ధతి. ఇలా కర్ర విరిచేసి పాముకి పాము మంత్రం వేసి బతికించే టైప్ నీది. కాసేపు నువ్వు ఊరుకో. నేను ఊరుకోను, వై షుడ్ ఐ? నేను ఈ అమ్మాయితో కాసేపు ప్రైవేట్ గా మాట్లాడాలి. ప్రొసీడ్. థ్యాంక్ యూ జ్వాల. మిస్ సౌమిత్రి, రాత్రి మన ఇంట్లో కూరలు ఏం చేశారు? తోటకూర పులుసు అండి. ఆహా, చాలా బాగుంటుంది. ఈ మధ్య ఫ్రెష్ తోటకూర కూడా దొరుకుతున్నాడా? ఇదేనా నువ్వు ప్రైవేట్ గా మాట్లాడాలన్నది? తోటకూర కొంగూరు గురించా? మిస్టర్ సౌమిత్రి, నేను నీలా సడన్ గా పాయింట్ లో దూకేసి అవతల వ్యక్తులను కంగారు పెట్టినావు. మెల్లిమెల్లిగా టాపిక్ లోకి వస్తాను, దట్స్ మై స్టైల్. జ్వాల గారు, ఆ పని మనిషి చెప్పింది నిజమేనా? నిజం కాదని మీరు రాకముందు వాళ్ళందరికీ చెప్పి చెప్పి నాకు సోష వచ్చిందండి. చూడండి, నా మంచు నిన్న నల్లులున్నాయండి. మా నాన్న వాటిని చంపమంటే నేను ఎంతవరకు పనిచేయలేదండి. నల్లిని చంపడం అంటేనే నాకు భయం. అలాంటిది నేను మనిషిని చంపుతానని చెప్పండి. నిజంగానే నేనే పాపం చేయలేదండి. కావాలంటే దేవుడి మీద ఒట్టేస్తాను, నన్ను నమ్మండి ప్లీజ్. ఓకే, నేను నమ్ముతాను. యు జస్ట్ ఫర్గెట్ ఇట్ మిస్టర్ సౌమిత్రి. ఇక్కడే ఉన్నావా? జ్వాలే హత్య చేసి నన్ను నమ్మితే ఆవిడ అరెస్ట్ చేసి ఇంకా ఎందుకు తీసుకెళ్లేదు? శవాన్ని ఫోటోలు తీయించడానికి ఆగాను. ఫోటోగ్రాఫర్ ఎక్కడ? రీల్ అయిపోయిందని కురుకు రావడానికి వెళ్ళాడు. ఓకే, ఈలోగా నేను ఈ ఇంటి పరిసరాలను పరిశీలిస్తాను. ఇలా భయపెడతాని నీకెన్ని సార్లు చెప్పాను? పెట్టడం కాదు గురూజీ, పడ్డాను భయపడ్డాను. గుండె ఆగినంత పని అయింది, చిల్లర పడిపోతేను వెతుక్కుంటున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది చిల్లర సమస్య కాదు కదా, మనం ఉన్నాం అనుకో. ఎంత సీరియస్ గా బాగా పడ్డారా? ఏమిటి, కోతి కొమ్మొచ్చులు ఆడుకుంటున్నారా? అబ్బే లేదండి, దొంగ పోలీసు ఆట ఆడుకుంటున్నాం. పాండు,
6001 6002 6003 6004 దుర్గా ఏంటైతే కాలతో కొయ్యదేవి అత్తను పెజవాడలో బెల్లం బుజ్జమ్మ తులసి కోట చుట్టూ 10,000 ప్రదక్షిణాలు చేసి రికార్డు స్థాపించిందంట నేను 11,000 ప్రదక్షిణాలు చేసి కొత్త రికార్డు నెలకొల్పబోతున్నాను అందుకే రాత్రి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాను నేను తీసా 41 నువ్వు తీసావా నేను అక్కడ తచ్చి చెడి కింద మీద పడి డబ్బు సంపాదించింది మా ఆయన వింగుడు 6046 ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావే నువ్వు ఏమిటి ఊరుకునే కొద్ది నోరు లేస్తోంది ఒకసారి లోపలికి రా ఏం లేదు నీకు చిన్న పని ఉంది రా చెప్తా అమ్మ తులసమ్మ మిగతా 5,000 వచ్చి తిరుగుతానమ్మా పద పద నిజమేలే ఇంటి ఖర్చులు ఉంటాయి కదా నా డబ్బు నీది కాదా నువ్వు తీసుకోకూడదా అయినా మొక్క మామూలుగా చెప్పచ్చు కదే ఇంత రోజునైతే చెప్పాలా ఎట్లో పైసా లేదు అర్జెంటుగా సంపాదించుకోవాలా రే 111 రండి రండి అయ్యా త్వరగా పరిగెత్తండి ఈ స్కిల్ గేమ్ రన్నింగ్ రేస్ లో మరి గెలవాలా అయ్యా గెలుపుతామది ఏ మాట కా మాటే చెప్పుకోవాలి ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడ్రా ఎస్ సార్ బాబు మేమే ఓడిపోనాం బాబు 12 ఇగో బాబు 1,000 చెడిపండి ఇగో బాబు వస్తాం బాబు దయించండి బాబు వస్తాం బాబు దయించండి అదేమిటన్నయ్యా అలా తిరుగుతున్నావు రోజు ఉదయాన్న ఇలా 1 గంట సేపు నడవకపోతే వెళ్ళిపోతే నా కడుపు కదలదు కడుపు కదలకపోతే మిగతా పనులు జరిగి చావు బట్టలు వేసుకుని అలా వీధిలో పచారం చేయలేకపోయావా శుభ్రంగా ఇలా తుండు కట్టుకుని నడవడం నాకు అలవాటు ఇందాక ఇలా వీధిలో నడుస్తుంటే ఎదుటి వాళ్ళ కుక్క దరిద్ర పీరుగు ఏరుగంతుంది తౌభౌమంటూ మరుగుతూ నా వెంటబడి తెచ్చింది ముందు ఆ కుక్క మొండని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగించు ఇది మన ఊరు అనుకున్నారా ఏమిటండి మీకు నచ్చిన వాటిని దూరంగా ఉంచడానికి పెద్ద దేశం వచ్చాం కాస్త మన అలవాట్లు మార్చుకోవాలి నా వల్ల కాదే పుర్రతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోయి చావాలని నా అలవాట్లు నావి ఏదో పెద్ద దేశం వచ్చావని నువ్వు పొంగిపోతున్నావు కానీ నాకు ఈ దేశమే నచ్చరా మీది మరీ రెట్టమతోనండి నాకు అమ్మాయికి ఈ దేశం మహాబాగా నచ్చింది నువ్వు పట్టణంలో పుట్టి పెరిగిన దానివి కనుక అది నీ కడుపును పుట్టింది కనుక మీకు షోకులు బేషజాలు నచ్చుతాయి రే పెద్ద దేశం వస్తున్నావని మొన్న పట్టణం వెళ్ళి బ్యూటీ పార్లర్లో 100 రూపాయలు ఖర్చు పెట్టి కనుబొమ్మలు గీకిచ్చి వచ్చిందిరా చూడు ఊరుకోండి నేను పల్లెటూరు వాడే నా ఇష్టాయిష్టాలు నావి నాకు ఈ దేశం నచ్చలేదు అంతే ఎవరైనా నోరెత్తే నాని కోస్తా జాగ్రత్త చూసావా రాము ఇది ఈయన వరుస ఏ కళ్ళున్నారో ఉద్యోగానికి ఒప్పుకుని బెజవాళ్ళ మకాం పెట్టాం కదా అని సంబరపడ్డాను 4 ఏళ్ళు తిరగకుండానే ఆ పెద్ద ఇంజనీర్ని ముదరష్ట పుండా కొడుక అని తిట్టి పారిపోయి ఇంట్లో దాక్కున్నారు మర్నాడే ఉద్యోగానికి రాజీనామా చేశారు ఇంకా చాలు నోరు మూసుకోవచ్చు అవకాశం దొరికింది కదా అని ఓ పితూరీరు వద్దునే ఎవడో అడ్డగాడి తగలంటాడు వెళ్ళి చూడండి మిల్క్ మామ్ థ్యాంక్ యూ అబ్బాయి నువ్వు వెంటనే ఇల్లు మారాలరా ఇల్ల ఎందుకు ఎందుకే నా బొంద అసలు ఇంటికి ప్లాన్ వేసిన తిక్క సన్నాసి ఎవడరా వాయవ్యంలో వంట కదేటి వాడు శాతం వాసు చూడకరా ముందు నువ్వు స్నానం చేయి మనం బట్టలు కొట్టుకెళ్ళి నీకు సూట్ తీసుకోవాలి సూటా అటువంటి చండాలలో వేసుకోను ఎంతక్క పంచి కట్టుకుని ఆఫీస్కి వెళ్తాను ఏ అక్కడ నా తల తీసి మొలేస్తారా అయ్యి ఒక్కసారి నా మాట వినన్నయ్యా ఇవాళ మనం బట్టలు కొట్టుకెళ్ళి తీరాలి తప్పదు అమ్మా సుందరి సుందరి అమ్మా అబ్బో బాబాయ్ నా బంగారం పరిగెత్తుకుంటూ వచ్చావా అమ్మా చెమట పోసి చూసారా వర్షం పడుతుంది ఇల్లంతా నీళ్ళే ఈసారి బాగు చేస్తాలే బాబు అమ్మా సుందరి అద్దెస్తారట నీ బంగారుతో తీసుకో బాబాయ్ చెప్పేనా చెప్పేయి అత్తయ్య గారు హైదరాబాద్ నుంచి ఆ మధ్య మా ఫ్రెండ్ ఒకటి ఇక్కడికి వచ్చాడు చూసారా మీరు చూశారు చూశారా అబ్బాయి విషయం చెప్పేయి వాడు ఇక్కడికి వచ్చినప్పుడు మన సుందరిని చూశాడు ఊరెళ్ళగానే మంచం ఎక్కాట నవ్వులేరు ప్రేమలో పడి అమ్మా ఏమిటో నాకు సిగ్గేస్తున్నట్టుగా ఉందే అవునమ్మా ఇది సిగ్గే ఊరుకో బాబు ఎవరా అబ్బాయి ఆది విష్ణు విఘ్నేశ్వరరావు అని ఆర్టీసీలో పనిచేస్తాడు చాలా మంచివాళ్ళండి ఇద్దరు చూడటానికి మంచి జంట కూడా అవుతారు అమ్మాయి ఫోటో తీసివ్వండి వాళ్ళ ఊళ్ళో ఏదో మంకీ ఎగ్జిబిషన్ జరుగుతుంది కనీసం ఫోటో అయినా పెట్టాలని తాపత్రయపడుతున్నాడు అలాగే బాబు తప్పకుండా తీయిస్తా మీరు ఆలస్యం చేయకండి వెళ్ళి ముందు ఆ పని చూడండి లేకపోతే వాడు మనసు మారినా మారచ్చు వెళ్ళండి వెళ్ళండి అలాగే బాబు పదమ్మా అమ్మా మరి పేరేమిటి అబ్బా పేరు జాతకం అన్ని తీరుబడిగా కనుక్కుందాం ముందు ఫోటో తీయించుకుంది కానీ పదా
ఏంట్రా ఇది? ఆడు సిల్రా, నేను శిల్పింకులు ఇస్తున్నావా? ఆడికి ఎక్కువ నాకు తక్కువ పోతున్నావు. ఏంటి బాబు, ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ పోతున్నదా? టెక్కటెక్కటి బాబు, అది అలా పచ్చబాటను చూపిస్తే మంతలు శాపం ఎట్టేస్తుంది, గుళ్ళు పేలిపోతాయి. ఏది బాబు, ఆ గ్లాసులో కొంచెం ఎక్కువైనది. అందులోనే అయ్యయ్యో, ఈ పాలు ఇది కూలిపోనాది బాబు, మంతలి కోపం వచ్చేస్తుందా? ఏటి బాబు అట చూస్తారు, కొట్టేయండి. సారి పాపకి సారా బుడ్డికి అంటూ ఎగిలి ఉండ బాబు, లాగించేయండి. ఎవరయ్యా నువ్వు? సొంత ఇంట్లోకి వచ్చేసినట్టు వచ్చేస్తున్నావు, ఇది నీళ్ళ నా ఇల్ల? నా 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 నా, తప్పు తప్పు. ఈ ఇంటికి వచ్చిన వాడిని అలా అడగబాకు, బేరాలు పోతాయి. మెరి ప్యారి మలుమాలు. మాలునా నీ పిండా కూడా? మాలు ఎవర్రా రుమాలు? మాలు మేరి దిల్కి రాణి మాల్తి. మాలతి నీకెలా తెలుసు? నా 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 నా, తెలిసేమిటి బాయ్? మూడేళ్లుగా పరిచయం, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్. నేను మాలతితో గడిపిన రాత్రులు అరే వరవ్వా, ఎలా మర్చిపోగలం? మాలు, నీకు తెలిసిన అమ్మాయి మాలతి అని ఏమిటి గ్యారంటీ? అరే బేవగూ, మాలతికి ఇదర్ ఇక్కడ ఒక పుట్టుబుచ్చ ఉంది, అదే పైశాన్కి నిశానా. మెరిమాలు లేదు, బయటకెళ్ళింది. అచ్చా, హమ్ ఫిర్ కల్లా ఇంకే, రేపు వస్తాం. సర్దార్ గుర్బచన్ సింగ్ వచ్చిపోయాడని మారుతితో చెప్పు బాయ్. అలాగే సార్, చెబుతాను. సస్తానా? చేసుకున్నది వచ్చేపోయే వాళ్ళ లిస్టు రాసుకోవటానికి అయిపోయింది. నేను చెబుతాను, తమర దయచేయండి. అచ్చా, ఫిర్మిలింగే. చాలు, ప్లీజ్ సౌండ్ హారన్, నెంబర్ ప్లేట్, ఇవేవి అక్కర్లేదు, వెళ్ళండి. ఇంకా రెడీ కాలేదా? డ్యూటీ కలరా? ఇక్కడ ఇంకో డ్యూటీ చేస్తున్నానులే. ఆగండి, అంత తొందర? తొందర నా బొంద, ఓ పక్క కుళ్ళి చూస్తుంటే ఆ ప్రయత్నం కూడా నాకు లేదే. ఏంటండి? పుట్టుమచ్చ. పుట్టుమచ్చ ఇప్పుడెందుకండి గుర్తుకొచ్చింది? ఆ కర్మ గాలి, ఓ మచ్చ పుట్టిందని పుట్టుమచ్చ గుర్తుకొచ్చింది. నీకు గురుబచన్ సింగ్ తెలుసా? వాడెవడు? గురుచరణ సింగ్ తమ్ముడు. నాకు మాత్రం ఏం తెలుసు గనక, ఐదు రాష్ట్రాల లారీ డ్రైవర్. ఎప్పుడైనా ఆసుపత్రిలో చేరాడో ఏమో. అంతే కదా, మరే విధమైన సంబంధం? ఏమండి? సరే వెళ్ళి నీ పని చూసుకోపా. అనవసరంగా తెల్లవార్లు మేలుకుని తెచ్చాను. ఎలారా మరి, ఎలాగైనా నాకు వారసుడు కావాలరా, నేను పెళ్లి చేసుకు తీరాలి. ఈ జిల్లాలో కాకపోతే మరో జిల్లాలో వాకప్ చేయండి. నా పెళ్లి జరిపిస్తే మీకు పంచల జామార్లు పెడతాను, ఆలోచించుకోండి. మరి నా ప్రయత్నంలో నేను ఉన్నానండయ్యా, వరంగల్లో సంబంధం చూశా. ఎవరది? జీవిత బీమా ఏజెంట్ అండి అయ్యా, భీమారావని. రేపే పెళ్లి చూపులు. ఇదేమిటి తలుపు తాళాలు ఇస్తున్నారు? ఇది కొత్త రకం పెళ్లి చూపులు ఇవ్వరా? అరవకంట్రా, అమ్మాయి ఇచ్చే టైం అయింది. అడివాయింపు మండ, అలా తలుపులు మూసి పాతాడని ఊహించలేకపోయానరా నేను. ఎలా ఉంది మీకు? ఒళ్ళు పులిసిపోయిందండి అయ్యా. తమరికో అబ్బో, నడు విరిగిందిరా. రాక్షసముండా కొడుకు, మీ ఇద్దరికంటే నాకే ఎక్కువ వడ్డీ ఇచ్చేశాడు. పెళ్లి కొడుకు కదండి అయ్యా తమరు, మరి ఎక్కువ దినాలు తప్పదు. బావా బావా బావా, వచ్చారా? మీరు ఒక్కలే తక్కువ, రండి. పెద్ద చెరువు దగ్గర ఎవరో చిన్నగా చెప్పుకుంటుంటే విన్నాను, ఎలా తగిలే బావా? అదా, బావి దగ్గర కాలు జారుమండాలే. మరి వీళ్ళకి? వాళ్ళకి అలాగే తగిలే. అంటే అంతా ఒకేసారి స్నానానికి వెళ్ళారా బావా? అలాగే అనుకోరాదు, ఎక్స్ప్రెస్ లాభం. మీ వయసులో పెద్ద కష్టం వచ్చిందే పాపం. మా బాబాయ్ ఒక ఆయన, మీ వయసు వాడే, ఇలాగే జారిపడి మంచం ఎక్కి అట్నుంచైతే వెళ్ళిపోయాడు. నేను మాత్రం చావను రా, చస్తే చావను. అట్లాంటి ఆశలేమి పెట్టుకోవద్దు, పోండి పోండి. పదవే విందా, ఇవాళ బావ ఏమిటో కాస్త కోపంగా ఉన్నాడు. ఆ శుభవార్త ఎప్పుడు తెలుస్తుందో ఏమిటో. పద పద వస్తాం బావా, ఆరోగ్యం జాగ్రత్త. నా మీద చెడు ప్రచారం జరగడానికి కారకులు ఈ అక్కుపక్షులని నాకు అనుమానంగా ఉందిరా. అయినా అయి ఉండొచ్చండి అయ్యా. అందుకే నా బుర్రలో ఒక అమోఘమైన ఆలోచన మెదిలిందిరా. ఏమిటండి అయ్యా అది? చెప్పను, చేసేస్తానంతే.
జోగనాథం అయ్యా, మన నాలుగు రోజుల్లో ఊరేళ్ళరా. ఏ ఊరండి అయ్యా? గోడలకి చెవులుంటాయి, చెప్పను, తీసుకెళ్తానంతే. జోగనాథం అయ్యా, ఒక క్షణమాగండి అయ్యా. మహాప్రభు, ఈ దండాలేమిట్రా? తమరికి జ్ఞానోదయం ఎందుకు? ఇక తమకి పెళ్లి కావటం జరగని పని తెలుసుకుని ఈ హైదరాబాద్ వచ్చి అనాథ శరణాలయం నుంచి ఓ పిల్లని పెంచుకోవడం కోసం తీసుకుంటున్న తమ గొప్పతనానికి దండం పెడుతున్నాను స్వామి మహాప్రభు. ఓరి వాజమ్మా, నీవేసింది ఓ పంచవర్ష ప్రణాళిక రా. పిల్లని ఉత్తినే పెంచుకోను. 12 ఏళ్ల పిల్లని పెంచుకుని ఆ పిల్లకి 17 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా. అవును, నాకెవ్వరూ పిల్లనివ్వనంటున్నారని ఈ కొత్త ఎత్తు వేశా. పిల్లని చక్కగా పెంచుకుని పెళ్లి చేసుకుంటా. నేను సెలెక్ట్ చేసిన పిల్లని చూద్దూ గాని రా. ఊరి నీపాడే గట్ట, దరిద్రపీనుగా పిల్లని పెంచుకుని పెళ్లి చేసుకుంటావా? నీ పంచవర్ష ప్రణాళిక తగలయ్యోయ్, నీకు పోయే కాలం దాపరించిద్రా, రాక్షసముడావడక. జోగినాథ అయ్యా, నేను ఎన్నుకున్న పిల్ల తనే, పేరు చంద్రప్రభ. ప్రభా, నువ్వు వెళ్ళి బట్టలు అవి సర్దుకో, రేపు పొద్దున మాత్రం రావాలి. ఏ రజని, ఎలా ఉందిరా? అమ్మాయి కడిగిన ముత్యంలా ఉందండి అయ్యా, కానీ తమ ఆలోచనే తడిచిన చెత్తల్లే కంపు కొడుతుంది. నోరు మూసుకో. రా ప్రభరా, ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు. చాలా బాగుంది బాబాయ్ గారు. బాబాయ్ గారా? చూడు ప్రభా, నువ్వు నన్ను బాబాయ్ గారు, తాతయ్య గారు అని పిలవకూడదు, కళ్ళు పోతాయి. ఇంకేమని పిలవాలండి? బావగారు అని పిలవాలి. రా, వీడు మాలోకం, ఇది వీడి పిల్లం దుర్గ. వీళ్ళిద్దరూ నీతో నీకు తోడుగా ఇక్కడే ఉంటారు. అలాగే బావగారు. నా తల్లి, నా తల్లి. దాయమ్మా. రే మాలోకం. అయ్యా, ప్రభకి పాఠాలు చెప్పడానికి ఒక ఆడమేస్తుంది, డాన్స్ నేర్పడానికి ఇంకో ఆడమేస్తుంది, 4 రోజుల్లో పంపిస్తాను రా. అందరూ ఆడమేస్టర్లు వస్తారు రా, మగ మేస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం మాకు. అంత వద్దుగానే కాస్త తగ్గిస్తావా, వడ్డీ రేటు పెంచమంటావా? తగ్గిస్తానండి అయ్యా, మగ మేస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం రా మాకు. ప్రభకి పాఠాలు అవి చెప్పిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలరా. అట్టగ బాబు, ఇక అమ్మాయి గారు ఇసే మాకు వదిలిపెట్టండి, గాజు బొమ్మ కంటే భద్రంగా మేము చూసుకుంటాం కదా. తప్పు ప్రభా. అమ్మాయి గారు పెంచండి అయ్యా, నువ్వు ఇక్కడే ఉండరా. అలాగేనండి. ఈ ఫోటో చూసావా? మీదేగా. మగాడంటే వాడు, ఈ ప్రపంచంలో మరో మగాడంటూ లేడు. మా జోగినాథం మాలోకంగాళ్ళు ఉన్నా, వాళ్ళు మగాళ్ళ కింద లెక్కరారు. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? మగవాడంటే వాడు, అది మగతనం అంటే అది. అర్థమైందా? కాలేదండి. మగతనం అంటే ఏమిటి? అది అదో మాట అనమాట, కొన్ని కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. జాగ్రత్తగా ఉండు. అయ్యా, ప్రపంచంలో ఎక్కడైనా గుమస్థానాన్ని లెక్కలు రాయించుకోవడానికి ఉపయోగించుకుంటారేమో కానీ ఇలా సామాన్లు మోయడానికి, ఇల్లు ఊడవడానికి వాడనుకుంటానండి అయ్యా. అదేలా మన ప్రత్యేకత? ప్రత్యేకత నీ శార్థం. సాడిస్ట్ కుంకరా. సణుగుతా? సణుగుడు కాదండి అయ్యా, మూలుగుడు. బరువు ఎక్కువయ్యి నిన్ను తగలయ్యా, నిన్ను కాటికి మోసుకెళ్ళా. అసలు ఊరు చివర తోటలో తమరు ఆ పిల్ల కోసం తీసుకున్నళ్ళు పెద్దదే కదండి అయ్యా, లింగు నిటుకు గాళం. మన ఇద్దరం కూడా అక్కడే ఉండొచ్చు కదా, మళ్ళీ వీళ్ళెందుకు? పిల్లని ఓ 5 ఏళ్ల పాటు అక్కడే దూరంగా ఉంచి పెంచాలరా, అప్పుడే నా మీద మోజు పెరుగుతుంది. అప్పటికైనా మన మీద మోజు పెరుగుతుందంటారా? మన మీద ఏంట్రా నీ బొంత? ఎరా, ఏ నిన్ను కూడా కలుపుకుంటున్నావు. తోక ధారించావంటే పేక ఉత్తరిస్తాను జాగ్రత్త. చిచ్చి, మీ అనుమానం చావా. నా ఉద్దేశం అది కాదండి అయ్యా, అంత చిన్నపిల్లని పెళ్లి చేసుకోవాలని లోకంలో తమరు తప్ప ఇంకా ఏ చండాలను ఆశపడ్డండి. ఏయ్, లోపల పెట్టేస్తా.